హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాణ సోను అండ్ వెల్కమ్ టు ప్రాణ సోను ఎడ్యుకేట్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియో ఏంటంటే మన వెంకీ ఉన్నాడు కదా, సిఎంవి అంటారు అదే ఇప్పుడు ట్రైబిలేజ్ ఛానల్. సో వెంకీ అయితే ఇప్పుడు మా ఇంటికి వచ్చిండు, చాలా రోజుల తర్వాత వచ్చిండు, చాలా రోజులు కాదు చాలా ఏళ్ళ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చిండు. అంటే ఇంతవరకు రాలే, ఇదే ఫస్ట్ టైం. మేము 2 ఇయర్స్ ముందు కలిసినామంటే మళ్ళీ ఇప్పుడే కలిసినాము. అప్పుడు నేను 2 వాటర్ఫాల్స్ గురించి తిరియన్ సైడ్ వెళ్ళినా కదా, అప్పుడు మేము కలుసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నాము. అక్కడ కూర్చొని ఉన్నాడు. మొన్ననే రీసెంట్ ఒక పాట పాడిండు, కరికిమి ఓ శిరీష అని చెప్పి. ఆ సాంగ్ అంటే ప్రజెంట్ అది మంచి వ్యూస్ తోటి మంచి ఊపుతోని ముందు ఒక లెవెల్ అయితే రన్ అవుతుంది సాంగ్ అనేది. ఇప్పుడు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇంకెవరన్నా చూడలేదనుకుంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓన్గా వాడిండు, ఫస్ట్ టైం వెంకీ వాడిన పాట అదే. బగయో ఉంది జాగ, బస్కియో ఉంది జోక, బదెనో ఉంది తున్, ప్రేమించి వాళ్ళు తప్పు, మరిమి గాయ వాళ్ళు తప్పు, అదుంది నే మాతిక్ ఆయుకి మొత్తం. ఇక అక్కడ అడవిలోకి వెళ్ళి ఆ తిరియాని అడవిలో ఆ తిరియాని గుట్టరు సిగ్నల్ లేని ఏరియాలకి వెళ్ళి ఇప్పుడు ఫుల్ సిగ్నల్ ఉన్న ఏరియా, ఇట్లా గ్రీన్ వెదర్. వాళ్ళ దగ్గర గ్రీనే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయి అంతే కదా, పొలాలు ఉన్నాయి ఎక్కువ పత్తి చేనులు. మొత్తం అడవి ఫారెస్ట్ మొత్తం అదే ఉంటుంది, అంతకుమించి ఇంకేముండదు. మొత్తానికి వెంకీ ఈరోజు మన దగ్గరికి వచ్చిండు, వస్తా అని చెప్పి ఇందులో హ్యాండ్ ఇచ్చి మొత్తానికి అయితే ఇప్పుడు షేకాండి వెనక వచ్చింది. అది కథ. మా ఇంటి నాటుకోడి కూర టేస్ట్ అయితే చూసిండు ఈరోజు మొత్తానికి వెంకీ. సో ఇప్పుడు కూడా ఒక చిన్న పార్టీ ఉంది మాకు, ఎందుకంటే స్పెషల్ ఏంటి, మళ్ళీ 100K తర్వాత వస్తావా? వచ్చలే కదా, వచ్చలే 100K వచ్చలే, 100K దీందే. అప్పుడు ఏమన్నా అంటే 100K అప్పుడు వస్తా, నేను అప్పుడే వస్తా పార్టీ చేసుకుందాం అన్నాడు. అట్లా ఎందుకు మనం ఇప్పుడే పార్టీ చేసుకుందామని చెప్పి, సో ఈరోజు చిన్న పార్టీ అయితే వేసుకుంటున్నాం. అది ఆ పార్టీ అనేది మా లివర్స్ అని డ్యామేజ్ అయ్యేది, జస్ట్ మా కిడ్నీలను క్లీన్ చేస్తుంది అదే మా పార్టీ. సో మీకు అర్థమైతే అర్థమైంది అనుకోండి, లేకుంటలేదు. లివర్ని డ్యామేజ్ చేసుకునే పార్టీ కాదు మాది, కిడ్నీలను క్లీన్ చేసుకునే పార్టీ అంతే. మంచి హింట్ ఇవ్వాలంటే మీరు నా వెనకాల ఒక చెట్టు కనబడుతుంది, దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మా పార్టీ ఏంటిదో. అంతే కదా, కరెక్ట్ సెట్ అయింది. వెంకీ ఎట్లా అనిపించింది మరి, అంటే విలేజ్ కానీ ఇక్కడ వాతావరణం కానీ మంచిగా ఉందా? అంటే లొకేషన్స్ నచ్చినాయి కదా? నచ్చినాయి. అట్లా వెంకీ ఎటు జగిత్యాల నుంచి వచ్చిండు, నేను అక్కడ నుంచి మా ఇంటి వరకు బండి మీద తీసుకొని వచ్చిన, చూపెట్టిన, చెప్పిన ఈ ప్లేసెస్ అని, ఇట్లా ఇక్కడ ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి. అంటే నీకు ఈ గ్రీనరీ, ఈ వెదర్, ఇదంతా కలర్ఫుల్ ఓకే మొత్తం? అసలు వీళ్ళ ఊర్లో మొత్తం ఫారెస్ట్, లేకుంటే పత్తి చేను, లేకుంటే ఇక ఎండాకాలం మొత్తం ఎండనే ఎర్రగా. అంటే ఇడేందంటే గ్రీనరీ చూడండి మీరు, మన బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీతో ఫుల్ఫిల్ అయి ఉన్నది. వీళ్ళ దగ్గర అడవిలోకి పోతే గ్రీనరీ, అది కూడా వర్షాకాలం. ఇక మిగిలిన టైంలో ఆ వర్షాకాలం కాకుండా మిగిలిన ఏ సీజన్ అయినా కూడా ఇక ఎండనే, అడవిలో కాకుండా. అడవి దూరంగా ఉంటుంది, అడవి దూరంగా ఉంటుంది వీళ్ళకు. అంటే ఒక 3 కిలోమీటర్స్ పోతే వస్తుంది అడవి. మాకేంటంటే మాకు అక్కడ 5 కిలోమీటర్స్ దాకా పోవాలి, అప్పుడే అడవి వస్తుంది. అడవి పోకుండా కూడా మనకు ఇప్పుడైతే ఇట్లా గ్రీనరీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెకండ్ డే, వెంకీ వచ్చింది కదా. సో వెంకీ ఈరోజు వెళ్తుండు మళ్ళీ యాసిబాద్కి. సో మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాం, తిన్నాం మంచిగా. ఇప్పుడే వీడు లక్ష్మి వీడు కదా, లేకుంటే మహానంద భీమ్లనాయక్ చూసి వెళ్తారంట. ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఏమేమి. ఇప్పుడు మహానంద థియేటర్కి అయితే వచ్చాడు, సో భీమనాథ్ సినిమా చూద్దామని. సినిమా చూసి మళ్ళీ డైరెక్ట్ అసిఫాబాద్ వెళ్ళిపోతాడు. ఇక సో నా కూడా వర్క్ టైం అయింది, సో నేను కూడా వెళ్ళిపోతాను ఇప్పుడు. అసలు ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాను కానీ నాకు తెలుసు కదా, నా డ్యూటీ నాకున్నాయి కాబట్టి వెళ్ళిపోతాను. వెంకీ బాయ్, మళ్ళీ వెళ్దాం మరి.